చూడండి ఒకసారి, ఫైండ్ అవుట్ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఫర్ దిస్ టీ సెక్షన్ అనమాట. అంటే ఈ టీ ఇలాంటి టీ సెక్షన్కి మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. అలాగే రేడియస్ ఆఫ్ గైరేషన్ కూడా ఇలాంటి టీ సెక్షన్స్కి ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టీ సెక్షను, ఐ సెక్షను, అలాగే షీ సెక్షను. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అడుగుతున్నాడు. మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఫైండ్ అవుట్, మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఫర్ టీ సెక్షన్ అండ్ ఆల్సో ఫైండ్ అవుట్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఫర్ దిస్ సెక్షన్ అని అడుగుతాడు అనమాట. సో ఓకే, చూడండి ఒకసారి, ఏం చేసినా ఫస్ట్ మీరు ఏం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇచ్చిన కాంపోనెంట్ని నెంబర్ ఆఫ్ పీసెస్ కింద, అంటే టూ పీసెస్ అవుద్దా త్రీ పీసెస్ అవుద్దా అనేది డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇది టూ పీసెస్ అవుతుంది, ఇది వన్ అనుకున్నా, దీని టీ టూ అనుకున్నా, టూ పీసెస్ అని అయింది కాబట్టి నాకు రెండు ఏరియాలు వస్తాయి. ఓవరాల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. టూ ఏరియాస్ వచ్చిన తర్వాత ఏ వన్ ప్లస్ ఏ టూ చేయండి, టోటల్ ఏరియా వస్తుంది. నెక్స్ట్ దీనికే సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఇండివిజువల్గా ఫస్ట్ కాంపోనెంట్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తారు, సెకండ్ కాంపోనెంట్కి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తారు, నెక్స్ట్ ఓవరాల్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తారు. సెంట్రాయిడ్ వచ్చేసిన తర్వాత మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ ఏ వన్ ఏమవుద్ది, ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు 10 into 150 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1500 mm². ఓకే, సెకండ్ దాని యొక్క ఏరియా అంటే ఏ టూ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 140 into 10, దట్ ఈజ్ ఇది 1400 mm² అయింది. ఓకే, టోటల్ మనకి టోటల్ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు A1 + A2 = 2900 mm². ఓకే, సో నాకు ఇలాగ టోటల్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు లెట్ అస్ ఫైండ్ అవుట్ సెంట్రాయిడ్, సెంట్రాయిడ్ ఫర్ దిస్ ఎంటైర్ కాంపోనెంట్. ఓకే, అంటే నేను ఫస్ట్ వన్ A1 అనుకున్నా, 2 అనుకున్నాను కాబట్టి ఫస్ట్ దాని యొక్క సెంట్రాయిడ్ అంటే X1 Y1 ఫైండ్ అవుట్ చేయండి. X1 Y1 అంటే ఫ్రమ్ హియర్, ఎక్కడి నుంచి అనుకోండి, ఇది వై అనుకోండి, ఇది ఎక్స్ అనుకోండి. ఓకే, ఫస్ట్ దాని యొక్క ఎక్స్ వన్ అంటే 150/2, దట్ ఈస్ 75 mm. Y1 ఏమవుద్ది, 10/2 అంటే 5 mm అవుద్ది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెంట్రాయిడ్ X2 ఏమవుద్ది చూడండి ఒకసారి, టోటల్ 75లో అంటే సేమ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఓకే, 75 వచ్చింది, ఎందుకంటే ఇది 10 150 - 10 ఎంత, 140 అంటే ఇది ఎంత, ఇది 70 + 10/2 అంటే ఎంత అవుతుంది, 70 + 10/2 దట్ ఈస్ 75 అంటే 75 వస్తుంది. ఓకే, అంటే ఇదేమో 70 + 10/2 అన్నమాట. ఓకే, నేను అలా రాయొచ్చుది డైరెక్ట్ రాసుకోండి, 70 + 10/2 అంటే ఎంత అవుతుంది, 75. ఓకే, అలాగే Y2 కూడా ఫైండ్ అవుట్, ఇది 70 అన్నమాట, ఇది 70 ఇది 10 కదా, అంటే 70 + 10/2. అలాగే Y2 కూడా ఫైండ్ అవుట్ చేయండి, Y2 10 + 140/2 అంటే 10 + 140/2 అంటే 10, ఇది 70, దట్ ఈస్ 80 mm. ఓకే, సో నాకు వచ్చింది సెంట్రాయిడ్ మొత్తం వచ్చేసింది. సెంట్రాయిడ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఓవరాల్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఎక్స్ బార్ అంటే A1 X1 + A2 X2 / A1 + A2 అంటే A1 అంటే మనకి 1500 × X1 ఎంత, 75 + A2 1400 × X2 75 / A1 + A2 అంటే A1 అంటే ఎంత, 1500 అంటే టోటల్ 2900. ఎందుకంటే సెంట్రాయిడ్ X1 + X2 75 వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఇది కూడా 75 వచ్చింది కాబట్టి కాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, 75 mm.
అలాగే వై బార్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. వై బార్ ఈజ్ ఈక్వల్ టు a1 by 1 ప్లస్ a2 by 2 హోల్ బై a1 ప్లస్ a2. అంటే a1 ను 1500 ఇంటూ y1 5, అలాగే a2 1400, అలాగే y2 80 హోల్ బై 2900. ఓకే, సో నాకు దీని యొక్క సెంట్రాయిడ్ అంటే y2 ఎంత వచ్చిందండి నాకు ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ 41.20 ఎంత వచ్చిందనమాట మేము. ఓకే, అంటే ఇక్కడ ఉంది నాకు ఓవరాల్ సెంట్రాయిడ్ జీ అనేది ఫ్రమ్ వై నుంచి ఇది ఎక్స్ఎక్స్ యాక్సిస్ సెంట్రాయిడల్ యాక్సిస్, ఇది నేను వై యాక్సిస్ అనుకుంటే కనుక ఇది ఎంత డిస్టెన్స్ ఉంది ఫ్రమ్ హియర్ 41.20. అలాగే వై డిస్టెన్స్ 41.20 ఓవరాల్ సెంట్రాయిడ్, అలాగే ఎక్స్ డిస్టెన్స్లో అయితే నాకు 75 ఉందన్నమాట. సో నాకు వచ్చేసింది అంత. నెక్స్ట్ ఐఎక్స్ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి, అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ఇన్ ఎక్స్ఎక్స్ సెంట్రాయిడ్ ఐఎక్స్ఎక్స్ ఐఎక్స్ఎక్స్ చూస్తే కనుక ఎలా రాయచ్చు ఈక్వేషన్ని. నాకు ఇది బేస్ కింద తీసుకుంటే అంటే ఈ యాక్సిస్ నేను బేస్ కింద తీసుకుంటే నాకు ప్రతి కాంపోనెంట్ దీని ప్యారలల్ ఉన్న ఎడ్జ్ అనేది నాకు బేస్ అవుద్ది అనమాట. అన్నీ కూడా రెక్టాంగిల్స్, ఇక్కడ చూడండి ఒకసారి ఇది రెక్టాంగిల్ ఇది రెక్టాంగిల్ అన్నీ కూడా రెక్టాంగిల్స్, అంటే నాకు ఈ ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ ఉంది కాబట్టి ఇది బేస్ అవుద్ది, ఇది హైట్ అవుద్ది. ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేయండి, బేస్ 150 ఇంటూ హైట్ ఎంత, బేస్ ఇంటూ హైట్ 10³/12. నెక్స్ట్ ఈ కాంపోనెంట్ అవుట్ ఆఫ్ సెంట్రల్ యాక్సిస్ బయట ఉంది కాబట్టి సమ్ ఇంక్రిమెంటల్ యాడ్ అవుద్ది, దట్ ఈస్ a1 ప్యారలల్ యాక్సిస్ థియరం ప్రకారం మైనస్ yc1 స్క్వేర్ ప్లస్ సెకండ్ దాని మీద అంటే యాక్సిస్ మీద ఈ కాంపోనెంట్ ఉంది, సెకండ్ కాంపోనెంట్ ఉంది కాబట్టి దీన్ని మనకి ఎక్స్ట్రా ఏమి యాడ్ అవ్వు, దాని డైరెక్ట్ బేస్ ఎంత 10, అలాగే హైట్ ఎంత 140 3/12. ఓకే, అయిపోయింది ఇది. అంటే దీన్ని ఎలా రాయచ్చు మనం, 150 ఇంటూ 10³/12 ప్లస్ a1 ఎంత 1500 ఇంటూ yc1 అంటే y మైనస్ అంటే yc1 అంటే y మైనస్ y1 అనమాట. y మైనస్ y1 అంటే నాకు y ఎంత వచ్చింది 41.20 మైనస్ y1 ఎంత 5, అంటే 5 తీసేస్తే 36.20. ఓకే, అంటే నేను ఎవరైతే 36.20 హోల్ స్క్వేర్ ప్లస్ 10 × 140 ప్లస్ 10 × 140 3/12. సో నాకు ఇదంతా క్యాల్కులేట్ చేస్తే ఐఎక్స్ఎక్స్ ఎంత వచ్చిందని నాకు 638 00 63 8 00 00 52.01 mm పవర్ 4 వచ్చిందన్నమాట. ఓకే, అలాగే IYY కూడా ఫైండ్ అవుట్ చేయండి. IYY ఎంత, ఈ ఎక్స్ వై యాక్సిస్ చూస్తే ఈ కాంపోనెంట్కి మీద ఉంది, అలాగే ఈ కాంపోనెంట్ మీద ఉంది. సో దానికోసమే మనం ఎలా రాయచ్చు, బేస్ ఏమవుద్దంటే ఈ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నది, అంటే ఇది బేస్ అవుద్ది, ఇది కూడా బేస్ అవుద్ది అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి, 10 బేస్ ఏమవుతుంది ఫస్ట్ కాంపోనెంట్ బేస్, ఇది బేస్. ఓకే, అంటే 10 × 150³/12 ప్లస్ బేస్, ఇది బేస్ అవుద్ది 140 × 10³/12. నాకు IYY ఎంత వచ్చిందంటే ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ IYY 28241.66 mm పవర్ 4. ఇది
ఐవైవై అన్నమాట. ఓకే, మాకు ఐవైవై ఇంక వచ్చింది అన్నమాట, ఐవైవై. అలాగే ఐవైవై వచ్చేసింది, ఐఎక్స్ఎక్స్ వచ్చేసింది. సో సెంట్రాయిడ్ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రెండు వచ్చేసింది. నన్ను ఇది కాదు అడిగింది, ఇంకేం అడిగాడు, రేడియస్ ఆఫ్ గైరేషన్స్ అడిగాడు. అంటే ఐకేఎక్స్ఎక్స్, కేఎక్స్ఎక్స్ అంటే ఐఎక్స్ఎక్స్ బై ఏ, స్క్వేర్ రూట్ ఆఫ్ ఐఎక్స్ఎక్స్ బై ఏ. అంటే ఐఎక్స్ఎక్స్ అంటే మనకి 63800552.01 హోల్ బై ఏరియా 2900 హోల్ క్యూబ్. ఎంత వచ్చింది మనకు వాల్యూ అంటే, ఇక్కడే చేసేస్తాను, ఎంత వచ్చిందంటే కేఎక్స్ఎక్స్ 46.9 mm. అలాగే స్క్వేర్ వచ్చింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కేవైవై. కేవైవై కూడా పైన కేవైవై అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఐవైవై బై ఏరియా. అంటే ఐవైవై అంటే ఎంత, 28 24 166.66 హోల్ బై ఏరియా 2900. ఈ ఐవైవై ఎంత వచ్చిందంటే కేవైవై 31.20 mm. ఓకేనా? సో నేను మనకి ఏమడుగుతాడు, టీ సెక్షన్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అలాగే రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే కేఎక్స్ఎక్స్ కేవైవై అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్స్ అనమాట. సో ఈ రెండు విధాలుగా మనల్ని బాగా అడుగుతున్నాడు అనమాట. సో దానికోసమే చెప్పడానికి ఏం చేస్తారు, ఫస్ట్ది ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయండి, A1 A2 ఫైండ్ అవుట్ చేయండి. A1 A2లో వచ్చిన తర్వాత సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్, అంటే X1 Y1 X2 Y2 ఫైండ్ అవుట్ చేయండి. X1 Y1 అండ్ X2 Y2 వచ్చిన తర్వాత ఓవరాల్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయండి. అండ్ ఓవరాల్ సెంట్రాయిడ్ అంటే ఎక్స్ బార్ వై బార్ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ బార్ వై బార్ వచ్చేస్తే మనం ఈక్వేషన్ ఈజీగా డ్రా చేసేయచ్చు. ఓకే, అది వచ్చిన తర్వాత సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే ఎక్స్ఎక్స్ వైవై డ్రా చేసుకోండి ఆ సెంట్రాయిడ్ పాయింట్ గారి నుంచి. ఓకే, డ్రా చేసిన తర్వాత ఈక్వేషన్స్ రాసేయండి. ఎక్స్ఎక్స్కి ఇది బేస్ అవుద్ది, ఇది హైట్ అవుద్ది. ఫస్ట్ దానికి రాయండి, అంటే ఇది బేస్ అంటే 150 × 10³/12 + A1 × YC1. YC1 అంటే ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఇది. ఓకే, YC1 అంటే Y − Y1 / YC2 అవుతే Y − Y2 అవుతుంది అన్నమాట. ఇక్కడ YC1 కాబట్టి Y − Y2 అంటే Y అంటే సెంట్రాయిడ్, ఓవరాల్ సెంట్రాయిడ్ 41.20 - 5. ఓకే, ఐఎక్స్ఎక్స్ వచ్చేసింది, ఐవైవై వచ్చేసింది, దాని నుంచి రేడియస్ ఆఫ్ గైరేషన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే.